ప్రస్తుత వాతావరణం రాను రోజుల్లో తుఫాను గురించి వివరంగా వీడియోలు చూద్దామండి. ప్రస్తుతం అరేబియా సముద్రంలో మనకు ఒక సర్క్యులేషన్ అనేది ఏర్పడి ఉంది. అలాగే రాను రోజుల్లో తుఫాను ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎక్కడెక్కడ ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అలాగే మహారాష్ట్ర పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉండబోతుంది గురించి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుత సమయంలో సిరా అలాగే హిందూపూరు, మలకసిరి, మధుగిరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అంటే కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా సిరా అనేది కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఒక భాగం, అలాగే హిందూపురం పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోనూ, అలాగే మదకసిరి పరిసర ప్రాంతాలు, మధుగిరి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమయంలో వర్షాలు అనేవి పడడం జరుగుతుంది. 8:18 సమయం. అలాగే రాను రోజుల్లో ఈ తుఫాను గురించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మ్యాప్ చూడండి. ఈ మ్యాప్లో చూపించిన విధంగా ప్రస్తుతం సర్క్యులేషన్ అనేది ఏర్పడి ఉంది, కానీ రేపటికి ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం మనకు ఈ మ్యాప్లో చూపించిన విధంగా క్లియర్ చూపిస్తున్నాను చూడండి. అల్పపీడనం అనేది రేపు ఏర్పడటానికి మనకు ప్రస్తుతం ఉన్న అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న అరేబియా సముద్రంలో సర్క్యులేషన్ రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అలాగే 7-8 మనకు తుఫానుగా తీవ్రం కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతుంది, 11 వరకు సముద్రంలో ఉండడానికి అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. అంటే 7, 8, 9, 10, 11 తారీఖులలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి వివరంగా ఈ మ్యాప్లో చూపించిన విధంగా ఉండబోతుంది. ఇక ఈ ప్రభావం కూడా ఎక్కువగా విపరీతమైన వర్షాలు అలాగే వరదలు వచ్చేటానికి కూడా అవకాశాలు ప్రస్తుత వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో దాని గురించి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మనకు ఈ రానున్న ఈ వారం రోజుల్లో ఈ వర్షాలు తీవ్ర తుఫాను ఎలా ఉండబోతుందో, మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఉంటాయి, అలాగే కర్ణాటక పరిసర ప్రాంతాలు, అలాగే మహారాష్ట్ర పరిసర ప్రాంతాలు, తెలంగాణలో కూడా వర్షాలు పడటానికి మనకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ రోజుల్లో వర్షాలు ఉంటాయో దాని గురించి వివరంగా చూద్దాం. అలాగే ఈ గాలులు, ఈదురుగాలు, భయంకరమైన ఈదురుగాలు ఉండటానికి అవకాశం ఉంది. ఈ మ్యాప్లో చూపించిన విధంగా మనకు ఈ వర్షాలు రాన్న అంటే 11 వరకు కూడా ఈ వర్షాలు ఎలా ఉండబోతు చూద్దాం ఒకసారి. ఈ సైక్లోన్ పేరు కూడా నామకరణం జరిగింది, బిపర్జాయ్. ఈ అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారితే ఆ ప్రభావం మనకు 8 నుంచి 10 తారీఖు మహారాష్ట్ర పూణే ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు అంటే మనకు 7 నుంచి అక్కడక్కడ వర్షాలు ఉన్నాను, 8 నుంచి 10 మధ్యలో మహారాష్ట్ర పూణే పరిసర ప్రాంతాల్లో అలాగే ముంబైలో భారీ వర్షాలు ముఖ్యంగా ఈ తేదీలలో ఉండటానికి ఎక్కువగా మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. అలాగే 11-12 ముంబైతో పాటు కొంకణ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అలాగే కొంకణ్ పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు కొంకణ్ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా పడటానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. కొంకణ్ పరిసర ప్రాంతాల్లో వరదలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మనము గత వారం ముందుగానే ఇవి చెప్పడం జరుగుతుంది ఈ వర్షాల గురించి. మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి.
ఉంది మనం ముందుగానే ఒక వారం ముందుగానే ఈ తుఫాను గురించి ముంబై గురించి ముంబైలో వాతావరణం గురించి వరదల గురించి వారం ముందుగానే మనం చెప్తున్నాము ఇంకా 11వ తారీఖు వచ్చేసరికి ముంబై పరిసరాల్లో భారీ వర్షాలు భారీ వరదలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయని ఒక వారం క్రితం ముందుగానే చెప్తున్నాం అప్డేట్ అనేది ఇస్తున్నాం ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ తుఫాన్ అనేది చాలా దగ్గరికి ముంబై పరిసర ప్రాంతాలు చాలా దగ్గరికి రాబోతుంది తెలుగు వాళ్ళు కూడా నావీ ముంబైలో ఎక్కువ మంది ఉన్నారు అలాగే బాక్సనగర్లో మనకు తెలిసిన వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా అంటే ఇక్కడ నుంచి అక్కడికి వలసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ స్థిరంగా ఉన్న వాళ్ళకి కూడా తగిన జాగ్రత్తలు మీ తర్వాత వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని అందించండి ఇక ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయని వివరంగా మనం చెప్పడం జరిగింది జూన్ 8-10 మధ్యలో మహారాష్ట్ర భూమి పరిస్థితులు భారీ వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే జూన్ 11-12 తారీఖులో ముంబై అలాగే కొంకణ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు రావడం భారీ వరదలు రావడానికి కూడా ప్రస్తుత వాతావరణం మనకు కనిపిస్తుంది వాతావరణంలో మార్పు ఏదైనా కనిపిస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను యూట్యూబ్లో మాత్రం తప్పకుండా ముంబై గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తాను అలాగే ట్విట్టర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఫేస్బుక్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ముఖ్యంగా యూట్యూబ్ అనేది మాత్రం మనకు మ్యాప్తో సహా మనకు కనిపించడానికి అలాగే మన వాళ్ళకు అందించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ అనేది పెట్టలేకపోతే యూట్యూబ్లో మాత్రం తప్పకుండా అప్డేట్ అనేది అందించడానికి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తాను ముంబై పరిసర ప్రాంతాలు ఇక మనకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాల వాతావరణం గురించి చూద్దాం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఎందుకంటే మనకు ఈ ప్రభావం కర్ణాటక పరిసర ప్రాంతాలకు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా 7వ తారీఖు మధ్యాహ్నం సమయం నుంచి అంటే మధ్యాహ్నం అన్నగానే మధ్యాహ్నం కాదు మధ్యాహ్నం తర్వాత 7వ తారీఖు మధ్యాహ్నం తర్వాత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటానికి మనకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా 7వ తారీఖు మధ్యాహ్నం తర్వాత ఈ వర్షాలు అనేవి పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి 7వ తారీఖు అలాగే 8-9 తారీఖులలో ఈ వర్షాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అలాగే మధ్య ఆంధ్రప్రదేశ్లో 7వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఈ వర్షాలు అనేవి పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈరోజు తక్కువ వర్షాలు ఉన్నాయి అలాగే రేపు కూడా వర్షాలు తక్కువ ఉండడానికి అవకాశం ఉంది కానీ 7వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కొన్ని భాగాలు అక్కడక్కడ వర్షాలు కానీ కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కర్ణాటక మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా బళ్ళారి పరిసర ప్రాంతాలు కానీ మా రాయచూరు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి 7, 8, 9 తారీఖులలో కూడా వర్షాలు పడటానికి అవకాశం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు అనేవి కొనసాగడానికి ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ పరిసరం తెలంగాణ పరిసర ప్రాంతాలు హైదరాబాద్ పరిసరంలో తప్పకుండా వర్షాలు పడటానికి 7, 8, 9, 10 తారీఖులలో తప్పకుండా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అవకాశం ఉంది ఎక్కడెక్కడ పడతాయన్న గురించి ఇంకా రానురోజు వివరంగా ఇస్తాను అలాగే మనకు 14వ తారీఖు అంటే ఈ వర్షాలు అయిపోయిన తర్వాత ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారి మనకు వర్షాలు పడిన తర్వాత కూడా మనకు ఆంధ్రప్రదేశ్ మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం మనకు ప్రస్తుతం కనిపిస్తుంది ఆ ప్రభావం జూన్ 14 తర్వాత మరలా మనకు వర్షాలు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ ఎండలు ఈ విపరీతమైన ఎండలు మనకు 9-10 తారీఖు వరకు కొనసాగుతాయి ఆంధ్రప్రదేశ్లో కానీ జూన్ 11-12 తారీఖు నుంచి టెంపరేచర్ అనేది 6 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది ప్రస్తుతం ఎండలు ఒక్కపోత చాలామంది అడుగుతున్నారు ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది కానీ రానున్న 4 రోజులు ఇరుతు ఇది మనకు ఎక్కువగా ఈ ఎండాకాలం అనేది మనకు ముఖ్యంగా రోహిణ కార్త 7వ తారీఖుతో అయిపోతుంది కానీ ఈ ఋతుపవనాలు రావడానికి కూడా అవకాశాలు మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి మనకి ఈ ప్రభావం అలాగే ఈ తుఫాను ప్రభావం వల్ల క్లైమేట్ పూర్తిగా మారవడానికి అవకాశం ఉంది ఒక జూన్ 10 తర్వాత మనకు ఎండలు అనేవి బాగా తగ్గుముఖం బట్టి 4-5 డిగ్రీలు ఇప్పుడు ప్రజెంట్ 44 డిగ్రీల వరకు నమోదైంది ఈరోజు కానీ రానున్న రోజుల్లో 38-39 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది